హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది సెమిస్టర్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి. సో కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1, 0 to 1 రూట్ ఆఫ్ 1 - x² 0 to 1 √(1 - x²) - y² ఫంక్షన్ xyz dz dy dx. ఓకే, సో ఇవి ఎలా జెడ్ లిమిట్స్ తీసుకోవాలి, ఎక్స్ లిమిట్స్ ఎలా తీసుకోవాలి, 0 to 1 వై లిమిట్స్ ఎలా తీసుకోవాలి అనేది అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి ఎలా తీసుకోవాలనేది మనం లిమిట్స్. గివెన్ ఇంటగ్రల్ 0 to 1, 0 to 1 √(1 - x²) - y² ఎక్స్ వైజెడ్ డిజెడ్ డివై డిఎక్స్. ఇప్పుడు మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, ఎక్స్ వైజెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ ఇంటగ్రల్ ఎక్స్ అవుతుంది, వై అవుతుంది, జెడ్ అవుతుంది అనేది కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ లిమిట్స్లో ఏమున్నాయండి, 0 to 2 ఇది లిమిట్స్ కదా, ఇందులో ఎక్స్ వై ఉన్నాయంటే ఇది ఏంటిది, ఖచ్చితంగా ఇది జెడ్. ఓకే, ఇక ఆల్రెడీ మనకి జెడ్ అయిపోయింది, ఇక వైను ఎక్స్ కావాలి. ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి దేనండి, ఇది వై, ఇది ఎక్స్. ఒకవేళ ఇక్కడ వై స్క్వేర్ ఉందనుకో ఇది ఎక్స్ అవుతాయి, అర్థమవుతుందా అండి. సో కాబట్టి జెడ్ లిమిట్స్ వచ్చినాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్ అని చెప్పి చేద్దాం. ఓకే, రైట్, ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, ఎక్స్ ఇక్కడ పెట్టండి. ఇది నేను సపరేట్ చేసి రాస్తాను, ఎందుకంటే ఇక మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. 1 - x² y. ఓకే, ఇంటగ్రల్ జెడ్ ఈక్వల్ టు 0 to √(1 - x² - y² z dz ఇంటూ డివై డిఎక్స్. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 x, వై ఈక్వల్ టు 0 to 1 √(1 - x² - y స్క్వేర్ ఇంటూ వై. రైట్, సి ఇంటగ్రల్ జెడ్ డిజెడ్ ఏమవుతుంది, ఇంటగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, x² / 2. ఇంటగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n డిఎక్స్ ఏమవుతుంది, x^(n+1)/(n+1). సో మనం ఈ 2 ఫార్ములాస్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఇందులో ఏది యూజ్ చేద్దాం, ఫస్ట్ది ఏంటిది, ఇక్కడ z^1 ఉంది, సేమ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అయితే x² / 2 అయింది, జెడ్ డిజెడ్ కాబట్టి ఏమవుతుంది, z² / 2 అవుతుంది. ఓకేనండి, రైట్, 0 to 1 √(1 - x² - y² dy dx. ఓకే, రైట్, దట్ ఈక్వల్ ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 x, వై ఈక్వల్ టు 0 to 1 √(1 - x² - 1 - x² ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, √(1 - x² - y² / 2, ఇక్కడ వై ఉంటుంది, రైట్, మైనస్ లోయర్ లిమిట్ 0/2 ఇంటూ డివై డిఎక్స్. ఓకేనండి, రైట్, ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, వై ఈక్వల్ టు 0 to 1 √(1 - x² ఇక్కడ ఏంటి, స్క్వేర్ రూట్ క్యాన్సల్, y ఇంటూ 1 - x² - y² / 2 ఇంటూ డివై డిఎక్స్. ఎందుకంటే 0 కాబట్టి 0/సంథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో 0ని మనం అవసరం లేదు, దాన్ని y ఇంటూ 0 అయిపోతుంది. ఇక్కడ 1/2 ఉంది, 1/2 ఉంది, ఆ 1/2ని పక్క పెట్టిద్దాం. ఇంటగ్రల్ x ఈక్వల్ టు 0 to 1 x, వై ఈక్వల్ టు 0 to 1 √(1 - x² ఓకే, వైతో మల్టిప్లై చేస్తే వై -x² y - y³ ఇంటూ డివై టూ డిఎక్స్. సేమ్ ఇంతకుముందు ఫార్ములా ఏదైతే ఇంటగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములానే మళ్ళీ మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, 1/2 ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 x, సేమ్ y² / 2 - x² y² / 2 - y⁴/4, 0 to 1 √(1 - x² ఇంటూ డిఎక్స్. ఓకేనండి, రైట్, 1/2 ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 x. ఒక స్టెప్, ఈ యొక్క స్టెప్ వేసిన తర్వాత నేను మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాను, డోంట్ వరీ. y² / 2 - x² y² / 2 మైనస్, దీన్ని y² / 2 అని రాసుకోవచ్చు కదండి, అంతే కదా, ఓకేనా, అర్థమైందండి ఇక్కడ, రైట్. సే దట్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 x, అప్పర్ లిమిట్ √(1 - x² / 2 - x² 1 - √(1 - x² / 2
2 minus, what is that, see here, under root of 1 minus x square whole square jartha by 4. ఇక లోయర్ లిమిట్ అవసరం లేదు, లోయర్ లిమిట్ అన్నీ వై ఉన్న చోటల్లో జీరో పెట్టుకుంటూ పోతే జీరో అవుతుంది. ఇదేనా, నేనేం చేసాను వై ఉన్న చోట మాత్రమే అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకేనా అండి, దట్ ఈక్వల్ 1/2 ఇంటగ్రల్ x ఈక్వల్ 0 to 1 ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ డిఎక్స్. రైట్, ఇక్కడ చూడండి, దట్ ఈక్వల్ 1/2 ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4 బై 2 మైనస్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా స్ప్లిట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 into 1 into ఎక్స్ స్క్వేర్ బై 4 ఇంటూ డిఎక్స్. దట్ ఈక్వల్ 1/2 ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎక్స్. నువ్వు దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి బై 2 వస్తుంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఉంటుంది. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 + x^4 మైనస్ 2x^2/4 ఇంటూ డిఎక్స్. ఓకే, దట్ ఈక్వల్ 1/2 ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎక్స్, 1 - 2x^2 + x^4/2 మైనస్ 1 + x^4 మైనస్ 2x^2/4 ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దమ్మా, లైక్ చేయండి. ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎక్స్, డినామినేటర్ ఎల్సిఎం 4. ఓకే, అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 into 1 - 2x^2 + x^4 ఎందుకంటే 2 2s కదా, 2 2s 4 అవుతుంది కాబట్టి 2తో దీన్ని మల్టిప్లై చేస్తాం మనం, మైనస్ 1 - x^4 మైనస్ ఆఫ్ మైనస్ 2x^2 ఇంటూ డిఎక్స్. రైట్, దట్ ఈక్వల్ 1/2 ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎక్స్ బై 4 2 - 4x^2 + 2x^4 - 1 - x^4 + 2x^2 ఇంటూ డిఎక్స్. రైట్, 2 4s ఎంత అవుతుంది, 1/8 ఇంటగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 2 - 1 1 4 - 2x^2 2 దగ్గర ఎక్స్ పవర్ 4 అక్కడ పోతే ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్. రైట్, దట్ ఈక్వల్ 1/8 ఇప్పుడు ఎక్స్ మైనస్ 2x³/3 ప్లస్ ఎక్స్ పవర్ 5 ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ 2x³ + x^5 ఇంటూ డిఎక్స్, ఎక్స్ ఈక్వల్ 0 to 1 డిఎక్స్. ఓకే, రైట్, 1/8 ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ ఏమవుతుంది, ఈ స్టెప్ క్లియర్గా తీసుకుందాం, కన్ఫ్యూస్, దట్ ఈక్వల్ టు 1/8 ఏంటండి, ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ 2x³ + x^5 ఇంటూ డిఎక్స్. లెట్స్ సీ, ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 2x^4/4 ప్లస్ ఎక్స్ పవర్ 6/6 0 to 1 2 1s 2 2s దట్ ఈక్వల్ 1/8 ఇప్పుడు దీన్ని అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/2 - 1/2 + 1/6 ఇక లోయర్ లిమిట్ 0 పెడతాం కాబట్టి నెక్స్ట్ దగ్గర కంప్లీట్ 0, ఇది 1/2 క్యాన్సిల్ అయితే 8 6 48 దట్ ఈక్వల్ ఏంటండి 1/48. ఓకే, దీంట్లో మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్, థ్యాంక్ యూ.